నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం భగవంత్ కేసరి విజయదశమి పండుగ కానుగా ఈ సినిమాను విడుదల చేయాలన్నది చిత్ర బృందం టార్గెట్ గా పెట్టుకున్నారు. సహగారపాటి హరిష్పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సర్వేగంగా సాగుతుంది. ఇందులో కాజల్ అగ్రవాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరొక ప్రధాన పాత్రలు శ్రీలీల కనువిందులు చేయబోతుంది. అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో సర్వేగంగా జరుపుకుంటుంది. ప్రత్యేకంగా రెడీ చేసిన భారీ సెట్ లో బాలకృష్ణ పై హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఓర్రమాస్ గా ఉండబోతుంది. మరో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ అయితే జరపబోతున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ పై భగవంత్ కేసరి పాటల చిత్రీకరణ అయితే మొదలు పెడబోతున్నారు. ఇప్పటికే 2 పాటల చిత్రీకరణ అయితే పూర్తయిందని తెలుస్తుంది. వచ్చే నెలాఖరు కల్లా సినిమా పూర్తి చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకున్నారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు 2 విభిన్న పాత్రలు కనిపించబోతున్నారు. భగవంత్ కేసరి టీజర్ మంచి రెస్పాన్స్ అయితే దక్కించుకుంది. అంచనాలు డబుల్ చేసే విధంగా బాలయ్య బాబు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి చిత్రం మొదటి పాటను ఇదే నెలలో విడుదలకైతే ప్లాన్ చేశారు. ఇది పండగ వార్తే. మరి భగవంత్ కేసరి పాటలు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటాయని బాలయ్య బాబు డాన్సులు అయితే ఇర్రగ తీస్తున్నారట. ఈ సినిమా ఫ్యాన్స్ కి పండగ లాంటి సినిమా అవుతుందని చెబుతున్నారు. శేఖర్ మాస్టర్ బాలయ్య బాబు డాన్సులకి ఆశ్చర్యపోతున్నారట. ఈ ఏజ్ లో కూడా ఈ డాన్సులు ఏంటి స్వామి అని అందరూ కూడా చెప్పుకునే విధంగానే భగవంత్ కేసరి సినిమాలు బాలయ్య బాబు శ్రీలీల కాజల్ అగ్రవాల్ డాన్సులు అయితే ఉండబోతున్నాయని చెబుతున్నారు. మరి భగవంత్ కేసరి నుండి వస్తున్న వార్తలు సినిమాపై మరింతగా అంచనాలు అయితే పెంచే విధంగా ఉన్నాయని చెప్పాలి. భగవంత్ కేసరి మొదటి పాట కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.